భరింపగలనా నీవు నాకు దూరమైతే సహింపగలనా నీవు లేని ఒక్క క్షణం భరింపగలనా నీవు నాకు దూరమైతే సహింపగలనా నీవు లేని ఒక్క క్షణం వర్ణింపలేను యేసయ్యా నీవు నాపై చూపిన నీ ప్రేమ దేవుని శక్తి నామ కుమరించి నీ దూరమును నీ ఎడబాటునే భరింపలేను దేవా. నా కొరకు నువ్వు చేసిన త్యాగము చాలా బలమైనది. ఆ బలమైన కార్యాలయం సంపూర్ణమవును గాక. కృప నాకు దయచేసి ప్రతి ఒక్కరు ఆరాధన చేస్తూ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. భరింపగలనా నీవు నాకు దూరమైతే భరింపగలనా నీవు లేని ఒక్క క్షణం భరింపగలనా నీవు నాకు దూరమైతే భరింపగలనా నీవు లేని ఒక్క క్షణం చెరాను సత్యం తెలిసి నీ సిలువ చెంత
చేరాను పరియంపగలన నీవు నాకు దూరమైతే సహింపగలన నీవు లేని ఒక్క క్షణం పరియంపగలన నీవు నాకు దూరమైతే సహింపగలన నీవు లేని ఒక్క క్షణం 22:16 అపొస్తలుల కార్యం గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకొను అని చెప్పాను. పాపాలు కడిగేసుకోవడానికి బాప్తిజం పొందాలి, కానీ నేడు బాప్తిజాలు ఎలా అయిపోయింది? అందుకోసమే పౌలు ఏమన్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొంది మీరు ఆయనను ధరించుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం. మరి ఆయన ధరించుకోవాలంటే ఆయనలోనికి రావాలి. కడుపు నొప్పి కోసము, కాలు నొప్పి కోసము, రోగాల కోసము, దెయ్యం కోసము, విగ్రహార్థన విడిచిపెట్టి వచ్చిన తర్వాత కాదు. మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం పాపాలు కడిగి వేసుకోవడం కోసం, పాత స్వభావాన్ని సిలువేసి క్రొత్త జీవితము క్రీస్తు కొరకు జీవించడం కోసం తీర్మానంతో పొందేది బాప్తిజం. అప్పుడు ఏం ధరించుకుంటామంట? క్రీస్తునే ధరించుకుంటాం. 61:10 ఏమంటున్నాడు యెషయాలో, ఆయన నాకు రక్షణ వస్త్రమును ధరింపజేశాడు. ఇక్కడ గలతీలో ఏమన్నాడు, క్రీస్తును వస్త్రముగా మనం ధరించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది రక్షణ వస్త్రం ధరించుకున్నారు? ఎంతమంది క్రీస్తునే వస్త్రముగా ధరించుకున్నారు? ధరించుకున్నవారు ఆ రక్షణకు, ఆ బాప్తిజమునకు, ఆ ప్రత్యేక అనుభవానికి చాలా విధేయులై వినమ్రులై ఉంటారు. సర్దుబాటు చేయరు, వెనుకకి ఏమాత్రము తిరగరు. ఏలియా ఏలీషా పైన దుప్పటి కప్పగా ఆ దుప్పటికి విధేయుడైపోయినాడు, లోబడిపోయినాడు, పూర్తిగా కప్పుకున్నాడు, తగ్గించుకున్నాడు. నేను ఏదైనా కావచ్చు. అప్పటి వరకు ఏలీషాకు ఎన్నో ఆశలు ఉండొచ్చండి, ఎన్నో కోరికలు ఉండొచ్చు, కానీ దుప్పటి కప్పగా వెంటనే అన్ని కోరికలని చచ్చిపోయినాయి, ఆశలన్నీ చచ్చిపోయినాయి. ఇక ఏదైనా ఆశ, ఏదైనా కోరిక ఉందంటే ఏలియాని వెంబడిస్తూ ఆ ఏలియాలో ఉన్న ఆత్మను పొంది విశ్వాసంతో దేవుని పనులు సాగి మరణమైపోవడమే. దేవునికి స్తోత్రం. కారణం, ఇంత విలువ నీకు ఎలా అర్థమైందయ్యా అంటే కప్పబడిన దుప్పటి ఆ విలువను అతనికి తెలియపరిచినది. దేవుని స్తోత్రం. దుప్పటి ద్వారా ఇంత పని చేసినాడా? ఇంత లోపడినాడా? ఇంత విధేయుడైనాడా? అవును. మరి ఏలియా కప్పిన దుప్పటికే ఇంత విలువ ఉంటే యేసు ఇచ్చిన రక్షణకు ఇంకెంత విలువ ఉండాలి? యేసు కప్పిన రక్షణ వస్త్రములకు నీవు ఎంత విలువ ఇవ్వాలి? క్రీస్తునే వస్త్రముగా ధరించుకుని నీవు ఎంతగా ఉండాలి? ఇది లేదు, ఈ అనుభవం లేదు, బాప్తిజం తీసుకున్నవాడు నిలబడలేకపోతున్నాడు, క్రీస్తును ధరించుకున్నవాడు నిలబడలేకపోతున్నాడు. సర్దుబాటు, పాపము, అపవిత్రత జారిపోయిన అనుభవం. ఏలియా దుప్పటికి ఇంత విలువ ఇచ్చి ఎలీషా మరణం వరకు నమ్మకంగా సాగిపోతే యేసు ఇచ్చిన కప్పిన రక్షణ వస్త్రముకు నీవెంత విలువ ఇచ్చి సాగిపోవాలి? నీవెంత విధేయురాలవై సాగిపోవాలి? ఇది లేదు. ఇది బాప్తిజం పొందడం అంటే, రక్షణ పొందడం అంటే చాలా మంది ఈజీ అయిపోయిందండి, సులువైన పద్ధతి, సులువైపోయింది. నువ్వు నీకు సులువు అనుకోవచ్చు, బైబిల్ చెప్తుంది. లుకాసువార్త 13:23 ఒకడు ప్రభువా రక్షణ పొంది వారు కొద్ది మందేనా అని ఆయనను అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశింపచూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. యేసు ఈ వ్యక్తి వచ్చి అడిగింది ఏంటి? యేసు చెప్పినది ఏంటి చెప్పండి? యేసు ఈ వ్యక్తి ఏమడుగుతున్నాడు? రక్షణ పొద్దు వారు కొద్ది మందేనా? కానీ యేసు ఏం చెప్పాలి? కొంతమందేనండి అనాలి. కానీ యేసు చెప్పిన మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడండి, అనేకులు ప్రవేశింప చూతురు కాని వారి వలన కాదు. రక్షణ పొందడం ఈజీ అనుకోవద్దు. చాలా మంది అనుకుంటున్నారు బాప్తిజం పొందితే రక్షణ దొరుకుతుందని. కాదు. 16:16 మార్కులు అంటాడు, నమ్మి బాప్తిజం ఎలా పొందాలి? బాప్తిజం అంటే నీటిలో మునిగేయడమేనా? నీటిలో మునిగేనండి. గొప్ప సేవకుడు ఇచ్చాడండి. ఎంత గొప్ప సేవకుడి నీ ఇచ్చిన గాక, నీటిలో మునిగి తీసుకుందో గాక. కానీ బాప్తిజం అంటే ఏంటి చెప్పాలి? ఏంటి బాప్తిజం? ఒకటి ఏంటి చెప్పండి, ఇప్పుడే చెప్పాను, పాపములు క్షమించబడటం. రెండవది ఏంటి?
పాపములు కడిగి వేయబడడం. దేని స్తోత్రం? మరణంలోనికి పాలు పొందడం. మూడవది, నాలుగవది పాతి పెట్టబడే సమాధి కార్యక్రమం. ఐదవది తెలుసా, క్రీస్తును ధరించుకునే అనుభవం. ఈ బాప్తిసం పొందేవాడే రక్షించబడతాడు. దేని స్తోత్రం? నీటిలో మునిగేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చుచున్నాను, నేను అలాగే ఇస్తున్నాను. ఓకే, మంచిది. దీనిలో ఏమీ లేదు, దీనిలో ఏమీ లేదు. ఏముంది? ఐదు విషయాలు జరగాలి. ఒకటి క్షమించబడుట, రెండవది కడగబడుట, మూడవది మరణము అనుభవంలోనికి వెళ్ళుట, నాలుగవది సమాధి చేయబడుట, ఐదవది ధరించుకొనుట. ఈ ఐదు విషయాలు జరిగితేనే అప్పుడు ఆ వ్యక్తి రక్షించబడే అనుభవం. మార్కులు ఏమన్నాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. హల్లెలూయా. ఎంతమంది ఇలాగ పొందుకున్నారు ఇక్కడ? అమ్మా, నా మాట అర్థమవుతుందా? ఎంతమంది ఇలాంటి బాప్తిసం పొందారు? దేనికి స్తోత్రం? ఆఖరికి ఏం జరిగిందంట, క్రీస్తును ధరించుకున్న, రక్షణ ధరించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి? వస్త్రం కాపాడుకోవాలా లేదా? 16:16 ప్రకటన గ్రంథం హెబ్రీ భాషలో, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. నేను బాప్తిజం పొందాను, నేను క్రైస్తవుని అయిపోయినాను, పాస్టర్ని అయిపోయినాను, భక్తి పరుని అయిపోయినాను, కాదు కాదు. బాప్తిజం పొందిన నాటి నుండి, అమ్మా రక్షణ పొందిన నాటి నుండి ఆ వస్త్రాన్ని కాపాడుకోవడం గొప్ప బాధ్యత. దేవుని స్తోత్రం. ఎంతమంది కాపాడుకుంటున్నారు? పోయేసింది, పోయేసింది కదా వస్త్రం. ఏమేది వస్త్రం? పోయి దిగంబరత్వం కనబడుతుంది. నువ్వు పట్టు చీర కట్టి ఉండొచ్చు, పట్టు వస్త్రాలు కట్టి ఉండొచ్చు, నీ ఆత్మకు దిగంబరత్వం కనబడుతుంది. ఇది కనబడకూడదని రక్షణ వస్త్రం ధరింపచేసినాడు దేవుడు. ఆదాము అవలు పాపము చేయకమని మహిమా వస్త్రముతో కిరీటము ధరింపచేసినాడట. దేవునికి స్తోత్రం. కానీ పాపము చేయగా తాము దిగంబరులు మనం తెలుసుకుని చుట్టు చాటుకెళ్ళి దాక్కుని అంజురపు ఆకులతో కచ్చడములు కట్టుకుని బయటకు వచ్చినారు. కానీ దేవుడు ఆ తాత్కాలికమైనటువంటి వస్త్రాన్ని ఇష్టపడాల. అక్కడ ఒక పశువును వధించి చర్మపు చొక్కాయలు చేయించి కుట్టి అతనికి వారికి తొడిగించాడు. దేవుడు తాత్కాలికమైనది దేవుడు తమ బిడ్డలకి ఇవ్వడండి, శాశ్వతమైనది ఇవ్వబోతాడు. దేవునికి స్తోత్రం. ఆ వధింపబడిన గొర్రె పిల్ల ప్రభు యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నారు. నేను శాశ్వతమైన రక్షణ మీకు ఇవ్వబోతున్నానడానికి సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దిగంబరత్వాన్ని చూడలేని దేవుడు వస్త్రముతో కప్పినాడు. 7:13 ప్రకటన గ్రంథం పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములను ధరించుకొని, తెల్లని వస్త్రములు ధరించుకొని, వీరెవరు? వీరెవరు? ఎక్కడ నుండి వచ్చారు? నన్ను అడిగాను, నన్ను అడిగారు. అందుకు నేను, అందుకు నేను, అయ్యా నీకే తెలియను, నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పాను. వారు ఇలాగ నాతో చెప్తున్నారు, వీరు వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. గొర్రె పిల్ల రక్తములో దేనిలోనంట? గొర్రె పిల్ల రక్తం, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకుని, ఉతుకుని వాటిని తెలుపు చేసుకున్నవారు. దేని స్తోత్రం? రక్షణ వస్త్రం పొందడమే కాదు, అది తెల్లగా ఉండలాగిన, పరిశుద్ధముగా తెల్లగా ఉండలాగిన యేసుక్రీస్తు రక్తంలో అది ఎప్పటికప్పుడు కడగబడుతూ ఉండాలి. వస్త్రం మీద డాగు, లోకంలో ఉన్నాం కాబట్టి డాగు, అపవిత్రత, మచ్చ, ముడత పడుతూనే ఉంటది. రక్తంలో కడగబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ చాలా మంది అనుకుంటున్నారు, ప్రకటన గ్రంథం 3:17 ప్రకటన గ్రంథము 3:17 నీవు దౌర్భాగ్యుడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు, దిగంబరుడవని యున్నావని, యున్నావని ఎరుగక, ఎరుగక నేను ధనవంతుడను. నేనెవరిని? ధనవంతుణ్ణి. ధనాభివృద్ధి చేసుకుని ఉన్నాను, ధనమును అభివృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు చెప్పుకొనుచున్నావు. నీవు ధనాభివృద్ధి చేసుకుంటకు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు దిశములకు సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు, ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటు కను నా యొద్ద కొనమని. ఆమేన్. కానీ ఏమంటున్నారు? నేను ధనవంతుణ్ణి, అన్ని కలిగిన వాడను, నాకు ఏది కొదవలేదు అన్నాడు. కానీ ప్రభువు, నువ్వు దరిద్రుడు అయ్యా. లోక ధనం ఉండొచ్చు,
ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ ఆత్మీయ రక్షణ ఆనందము లేదా విశ్వాసము ద్వారా దేవుడిచ్చే గొప్ప ఐశ్వర్యము, ఆ రక్షణ ఐశ్వర్యం లేనప్పుడు నువ్వు దరిద్రుడవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దరిద్రుడవే నీవు, కానీ ప్రభు అంటున్నాడు నువ్వు దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అని నీకు తెలియక నేను ధనవంతుణ్ణి, నాకు అన్నీ ఉన్నాయని అతిశయిస్తున్నావు. హల్లెలూయా. నేడు ఇదే పరిస్థితి. పై పైన హంగును చూసుకొని, షూటు బూటు కోటు చూసుకొని, లోకాన్ని చూసుకొని, ఆస్తిని చూసి, ఉద్యోగాన్ని చూసి, అంతస్తులు చూసి ఉద్రేకపడి వచ్చే లేకపోతే ఒక ఉప్పొంగిపోయే అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది కాదు, ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. ఇవి కేవలం తాత్కాలికం మాత్రమే. మహిమైశ్వర్యం పరమందు ఉన్నది, స్త్రీ నివాసం ఇక లేదు, అక్కడే ఉన్నది. ఎబ్రీ 13:14 చదువుకుని వినండి. నీలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ మనం ఉండబోతున్న దానికోసము ఎదురు చూస్తున్నాము, వెతుకుచున్నాము అంటాడు కింద పుట్టినట్లు. దేవునికి స్తోత్రం. ఇక నిలవరని పట్టణం మనకి లేదండి, కానీ మనం ఇదే శాశ్వతం, ఈ ఇల్లే శాశ్వతం, ఈ డబ్బే శాశ్వతం, ఉద్యోగమే శాశ్వతం, ఈ మంచి పట్టు వస్త్రాలే చాలు. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుడా, ఒక క్రైస్తవురాలా, నువ్వు గుర్తించాల్సిన విషయం, నీవు ఈ వస్త్రములు ధరించాల్సింది శారీరకమైన దిగంబరత్వం కప్పడానికి మాత్రమే. కానీ ఆత్మ ఈ దిగంబరత్వం కప్పాలి అంటే ఈ వస్త్రము సరిపోదు. క్రీస్తును ధరించుకోవాలి, రక్షణ వస్త్రము ధరించాలి, నీతి వస్త్రము ధరించాలి, భక్తి వస్త్రము ధరించాలి. ఇది లేకుండా నువ్వు పై పైన అట్టు పీతాంధ్రులు కలిసి ధరించుకున్నా నువ్వు దిగంబరుడువే దేవుని దృష్టిలో. ఇది గుర్తుంచుకోవాలి. దేవునా మనకి మహిమ కలుగును గాక. ఏలియా దుప్పటికి ఏలీషా విలువిచ్చినాడు. ఆహా, ఇంత మహోన్నతమైనది ఈ దుప్పటి. ఏం దుప్పటి అండి? పట్టు వస్త్రంతో చేసిందా? కాదు. కానీ అంత సామాన్యంగా సాధారణంగా ఉన్న ఆ దుప్పటికి విలువిస్తున్నాడు అంటే కాదు. ఆ దుప్పటికున్న ప్రాముఖ్యతకు, ఆ దుప్పటికున్న మహోన్నతకు ఏలీషా విలువిచ్చి ఆ దుప్పటిని పట్టుకొని ఏలియా వెంబడి పరిగెడుతున్నాడు, దాని విలువ గుర్తించినాడు. నేడు క్రైస్తవ్యం దేవుడే ప్రభుని యేసుక్రీస్తే లుకాసు వార్త 19:10 చెప్తున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడ కొరకు మనుష్య కుమారుడు వచ్చెను. ఆయన వచ్చి వెదకి రక్షించి తననే వస్త్రముగా మన మీద కప్పినా దానికి విలువ తెలియడంలా మనకి. ఏలియా ఏలీషాను వెతుకు వచ్చినట్టుగా యేసు కూడా నన్ను నిన్ను అందరిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన వచ్చి ఏలియా దుప్పటి కప్పినట్టుగా యేసు కూడా తన రక్షణను వస్త్రాన్ని మన మీద కప్పుతున్నాడు. కానీ మనం విలువిస్తున్నామా? మనం లోబడుతున్నామా? మనం వెంబడిస్తున్నామా? కాదు. పేతురుకి అర్థమైంది, ఆంద్రేకి అర్థమైంది, ఈ చేపలు పట్టడం కంటే ప్రభును వెంబడించుటే శ్రేష్టము. యోహానికి యాకోబుకు అర్థమైంది, తండ్రి దగ్గర ఉండి వలలు బాగు చేసుకుంటూ వలలు వేసుకుంటూ చేపలు పట్టడం కంటే యేసును వెంబడించడం శ్రేష్టము. మత్తయికి అర్థమైంది, సొంకము సంపాదించడం కంటే సమస్తము దరిద్రుడిగా ఉండే నా క్రీస్తుని వెంబడించడం శ్రేష్టమని వెంబడించినాడు. కానీ నేడు ఏమవుతున్నారు? మన లోకాల్లో చదువుకున్న 14:14 ఒకడు నేను పొలం కొన్నానని సాకు చెప్పాడు, ఒకడు నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నానని సాకు చెప్పాడు, మరి ఒకడు నాకు 5 జతలు ఎడ్లు ఉన్నాయని సాకు చెప్పాడు. కానీ యేసును వెంబడించలా. నేడు కూడా మనము ఇదే చెప్తున్నాం, నాకు ఇంకా లోకంలో పనుంది, ఇంకా పాపంలో పనుంది, ఇంకా లోకపు పాప క్రియలో ఇంకా పూర్తిగా మునిగిపోయి ఉన్నాను, ఇప్పుడే రాలేను, రేపు కూడా రాలేను, ఇంకా కొన్నాళ్ళు కావాలి, ఇంకా కొంత టైం కావాలని సాకు చెబుతున్నారు. సాకు చెప్పేవాడు యేసుని వెంబడించలేడు. బలవంతంగా ఆయనైతే పిలవడు, బలవంతంగా అయితే అయినా పిలవడు. ఏలియా ఏం చేశాడు? దుప్పటి వేశాడు, వెళ్ళిపోతున్నాడు. నా అంటున్నాడు కింద, అయ్యా నా తల్లిదండ్రులకి ముద్దు పెట్టుకుని వస్తాను, వారికి భోజనం పెట్టి వస్తానంటే అంటున్నాడు ఎటువంటి నిర్బంధం లేదు. ఏమంటే 19:18 చూడు, నా వలన నీకు నిర్బంధం లేదు, నా వలన నీకు నిర్బంధం ఏమియో లేదని చెప్పాడు, లేదని చెప్పాడు. ఆమేన్. వస్తే రా, లేకపోతే ఆగిపో. నా వలన నీకు ఏమి నిర్బంధము లేదు. నా ప్రభు చెప్పాడు నిన్ను అభిషేకించమన్నాడు, నా ప్రభు చెప్పాడు దుప్పటి కప్పమన్నాడు, నేను చేశాను, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా రావా నీకు ఇష్టం, నిర్బంధం ఏమీ లేదు. వెంటనే ఏలియా చెప్పిన మాటకు ఏలీషా లోబడి తల్లిదండ్రులకు అక్కడ భోజనము పెట్టి వెంటనే వెంబడిస్తూ ఏలియా ఉన్నంతకాలం ఏలియాకు ఉపచారము చేస్తూ తాను మరుగై ఏలియాని గణపరుస్తూ ఉన్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. ఆ దుప్పటి యొక్క విలువ గుర్తించిన వాడు. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఏలియా దుప్పటికి ఉన్న విలువను గుర్తించిన ఏలీషా ఏలియాను వెంబడించినాడు. కనుక నేను కూడా ఈ గొప్ప రక్షణను పొంది, ఈ గొప్ప అనుబంధంలో నేను పొంది నడుచుకోవాలి అంటే నీ రక్షణ ఆనందము, నీ రక్షణ యొక్క విలువ నేను గుర్తించాలి.
బెత్షెబతో దావీదు పాపం చేసినప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి ఆ రక్షణ ఆనందము తనలో తొలగిపోయింది. వెంటనే దావీదు 51 కీర్తన అంటున్నాడు, అయ్యా రక్షణ ఆనందం మళ్ళా నాకు పుట్టించు. బతిమలాడుకుంటున్నాడు, రక్షణ ఉన్న వాడికి ఆనందం దొరుకుతుందండి. డబ్బు ఉన్నా దొరకదు, కుటుంబం ఉన్నా దొరకదు, లోకం ఉన్నా దొరకదు, ఎటువంటి పరిస్థితి కలిగి ఉన్నా దొరకదు, కానీ రక్షణ పొందిన వాడు నిత్య జీవం కలవాడు. దేవుని స్తోత్రం. కానీ రక్షణ పొందాలంటే సామాన్యంగా పొందకూడదు. ఎలా పొందాలంట? పోరాటము చేసి పొందాలి. ఇరుకు ద్వారమును పోరాడి పొందాలి. కులాన్ని, లోకాన్ని, ఆశల్ని, ఆడంబరాన్ని, సరి ఇచ్చల్ని, దురాశల్ని, తల్లిని, తండ్రిని, భార్యని, భర్తని, బిడ్డల్ని, అన్నదమ్ముల అక్కచెల్లెలను తన ప్రాణముతో సహా ద్వేషించి విడిచి ఇరుకులో పోరాడి బయటకు వచ్చి రక్షణ పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం పొందేవాడికి రక్షణ దొరుకుతుంది. నేను పొందాననే భ్రమలో ఉండద్దు. నువ్వు పొందుకుంది రక్షణనా లేకపోతే నీటి బాప్తిస్మమేనా? నీటి బాప్తిస్మమే సరి అయినది అనుకోవద్దు. ప్రభువుతో బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, నేనైతే మీకు నీళ్లతో బాప్తిస్మిచ్చుచున్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు అతడు, నేనైతే నీళ్లతో ఇస్తున్నాను, కానీ అతడైతే ఆ పరిశుద్ధాత్మలోనూ అగ్నిలో కూడా మీకు బాప్తిస్మం ఇచ్చిన. చాలామంది నీటి బాప్తిజం దగ్గర ఆగిపోయినారు. చాలామంది నీటి బాప్తిజం దగ్గర ఆగిపోయినారు. ఇక్కడ కాదు, ఇంకా ముందుకు రావాలి. పరిశుద్ధాత్మ బాప్తిజం ఉంది, అగ్ని బాప్తిజం, ఆత్మ బాప్తిజం ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఈ రెండు ఎవరు పొందుతారండి? ఈ అగ్ని బాప్తిజం అంటే శ్రమల బాప్తిజం, మరణ బాప్తిజం, పరిశుద్ధాత్మ బాప్తిజం, ఈ రెండు పొందాలి. నీటిలో బాప్తిజం పొందుకొని భక్తి పరుడుగా భక్తి పరురాలుగా పారి పోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం. కానీ ఇవెవరు పొందుతారు? ఇదెవరు పొందుతారు? అపొస్తలకు 2:37 వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా సహోదరులారా, మేమేమి చేతుమని మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలను అడగగా, పేతురు పేతురు, మీరు మారుమనసు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. దేవుని స్తోత్రం. ఎన్ని వచ్చింది ఇక్కడికి? ఒకటి అందరూ చూడండి, ఒకటి మారుమనసు, రెండవది బాప్తిజం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఎన్నోది? మూడవది. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకాను అనేక అనేకమైన మాటలతో సాక్ష్యమిచ్చుచు మీరు మూర్ఖులకు మూర్ఖులకి తరము వారికి వేరై రక్షణ పొందుడని. వేరై అనేది ప్రత్యేకత జీవితం. ఏంటంట వేరవడం అంటే ఏంటి? ప్రత్యేక ఈ మూర్ఖులకు ఈ తరమ వారికి మీరు ఏమివ్వాలి? వేరవ్వాలి. అనగా ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించాలి. ఎన్నోది? నాలుగవది. రక్షణ పొందుడని వారిని హెచ్చరించాలి. ఎలాగంటండి? రక్షణ పొందాలంటే ఎలా పొందాలి? అందుకే చూడండి, నన్ను మారు మనసు పొంది, బాప్తిజం పొంది, పరిశుద్ధాత్మ వరం పొంది, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నప్పుడే ఏం పొందుతారు? రక్షణ పొందగలరు. రక్షణ పొందగలరు. కానీ చాలామంది బోధకులు కూడా మార్కు 16:16 నమ్మి బాప్తిజం పొందితే రక్షించబడతాడమ్మా అయిపోయింది. దాని మూలం తెలియదు, దాని లోతు తెలియదు, ఏమి లేదు, నమ్మి పొందుకుండమ్మా అయిపోయింది. దేవునికి స్తోత్రం. కానీ నమ్మి పొందడం అంటే చెప్పాను కదా ఎంత లోతైన అనుభవాలు ఉన్నాయి. క్షమించబడాలి, కడగబడాలి, మరణంలో పాలు పొందాలి, పాతి పెట్టబడాలి, ధరించుకోవాలి, అప్పుడు వాడు పొందితే బాప్తిజం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిజ్మము పొందిరి. ఇంచుమించు ఆ దినమందు ఇంచుమించు 3,000 చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ. ఐదవది బోధయందును సహవాసమందు. ఎన్నదంట? ఆరవది సహవాసం. రొట్టె విరుచుట, దాంట్లోనే రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు. ఆఖరి ఏడవది ప్రార్థన చేయుట యందు ఎడతెగక యుండిరి. అమ్మా, ఇది 7 పునాది సిద్ధాంతాలు. గమనించండి, శ్రద్ధగా చెప్తా వినండి. ఒకటి ఏంటిది? మారు మనస్సు. 2 బాప్తిజం. 3 పరిశుద్ధాత్మ. 4 ప్రత్యేకత జీవితం. 5 అపొస్తల బోధ. 6 సహవాసం, దాంట్లోనే రొట్టె విరుచుట. 7 ఎడతెగక ప్రార్థన. గమనించండి, రొట్టె విరుచుట ఎక్కడుంది? అంత నన్ను చూస్తే కనపడుతుంది. రొట్టె విరుచుట ఎక్కడుంది? మారు మనసు దగ్గరుందా? బాప్తిజం దగ్గరుందా? పరిశుద్ధాత్మ వరం దగ్గరుందా? ప్రత్యేకత జీవితం దగ్గర, అపోస్తల బోధ దగ్గర. ఎక్కడుందంట? సహవాసంలో ఉంది. అమ్మా, అంటే 6 అనుభవము. కానీ నేడేమవుతున్నారు? మారు మనసు ఉందో లేదో తెలియదు, కానీ బాప్తిజం మాత్రం పొందుతున్నారు. వెంటనే
పరిశుద్ధాత్మ వరము లేదు, ప్రత్యేకత జీవితము లేదు, అపొస్తల బోధ లేదు, డైరెక్ట్గా ఎవరితో మళ్ళీ దేవుడితో కూడా సహవాసం ఉండదు, సేవకుడితో సేవకురాలతో సంఘంతో సహవాసం ఉంటుంది, రొట్టె మాత్రం తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. రొట్టె పొందాలంటే ఎన్ని అనుభవాలు దాటుకుని రావాలి చెప్పండి. అందుకనే రోగులు, అందుకనే బలహీనులు, అందుకనే ఆత్మీయంగా చనిపోయిన వారుగా లేఖనాల్లో మనము ద్వారా మనము వ్యక్తిగత జీవితంలో కూడా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మము ప్రత్యేకమైనది, రక్షణ ప్రత్యేకమైనది, రొట్టె విధానము ప్రత్యేకమైనది. ఈ సత్యాన్ని గుర్తించకుండా అజ్ఞానంతో నువ్వు అజ్ఞానపు బోధలో పడి నశించిపోవద్దు. బైబిల్ బోధిస్తున్న బోధను గుర్తించు. దేవుని స్తోత్రం. సహవాసం ఉండాలి దేవుడితో, సంఘంతో సహవాసం ఉండి అప్పుడు పొందాలి రొట్టె అనుభవం. మారు మనసు లేదు. పెళ్లి కొరకు, కడుపున కొరకు, లోకం కొరకు బాప్తిజం పొందడం, వెంటనే పరిశుద్ధాత్మ వరం లేదు, ప్రత్యేకత జీవితం లేదు, అపొస్తల బోధ లేదు, దేవుడితో సహవాసం లేదు, రొట్టె విరిచిట. పాస్టర్ గారు నేను బాప్తిజం తీసుకున్నాను కదా, ఈ రోజు నుంచి రొట్టెలో పాలు పొందుతాను. వాడు అబద్ధికుడా, మోసగాడా, వ్యభిచార, నరహంతకుడా, ద్వేషపరుడా, స్వార్థపరుడా, ఏమి మాకు వద్దండి. మేము ఏం పొందాము? బాప్తిజం పొందాము. ఇప్పుడు ఏం పొందాలి? రొట్టె ద్రాక్షరసం పొందాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి భయంతో మనం చేయకపోతే, మొదటి కొరింది 11:23 నుండి చూస్తే, ఎవరు అయోగ్యముగా ఈ రొట్టెలను తిని ఈ పాత్రలను తాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును రక్తముని యోచించక తిని త్రాగునో వాడు ఏం చేస్తున్నాడంట? అపరాధి అయిపోతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమవుతాడు? అపరాధం చేసిన వాడు అవుతాడు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో తిని లేక ఆయన పాత్రనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి యగును. అపరాధమైపు చేస్తున్నాడు. ప్రత్యేక అనుభవంలోకి రావాలి. రక్షణ అంటే సామాన్యం కాదు. నువ్వు ఒక నీటిలో మునిగి తెలిస్తే సరిపోదు. ఆ బాప్తిజం యొక్క ప్రత్యేక అనుభవమును నీలో నెరవేర్చబడినప్పుడే, అనగా నీ పాపం క్షమించబడి, నీ పాపాలు కడగబడి, నువ్వు పాపం విషయమే మరణించి నీ పాతవి స్వభావం, ప్రాచీన స్వభావం సమాధి చేయబడి నువ్వు క్రీస్తును ధరించుకున్నప్పుడే బాప్తిజం నీళ్ళు పర్ఫెక్ట్గా నెరవేర్చబడిందని అర్థం. ఇది జరగకుండా ఎక్కడో వాక్యం విన్నానండి, ఎక్కడో ప్రార్థన చేశానండి, ఎక్కడో పాస్టర్ గారు ఉన్నారండి, నేను మునిగానండి అంటే కుదరదు. ఐదు విషయాలు జరిగినాయా? లేఖనాలు లేకపోతే నన్ను కొట్టండి, నన్ను తిట్టండి. లేఖనం ఉన్నాయంటే నీవు తప్పకుండా ప్రభు ఇతటి శిరస్సు వంచాల్సిందే. దేనిస్తో ఎవరైనా కావచ్చు, నువ్వు తప్పకుండా శిరస్సు వంచాల్సిందే. కాబట్టి రక్షణకున్న ఒక మూలాన్ని, ప్రాముఖ్యతను గుర్తించు. ఆ రక్షణ ద్వారా నిత్యజీవం పొందుతున్నాను, రక్షణ ద్వారా అధికారం పొందుతున్నాను, రక్షణ ద్వారా కృప పొందుతున్నాను. కాబట్టి నేను ఆ రక్షణకు ఏర్పరచబడ్డాను కనుక నేను ముందుకు సాగుతాను.